ఉదయాన్నే తగలబెట్టి దానికి తగినంత నీరు అందుబాటులో ఉంచుకొని తగలబెట్టి ఇతరత్రా మొక్కలు ఫారెస్ట్ ఇవేవి నాశనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఎవరైతే స్మోకింగ్ మిగతా ఈ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు స్మోకింగ్ చేసిన తర్వాత ఈ పారేసేటటువంటి సిగరెట్ కానీ ఇది కానీ కంప్లీట్గా ఆర్తివేసి పారేస్తే కనుక ఆ వేస్ట్ తగలబడటంతో పాటు చెట్టు తగలబడటం ఇవన్నీ కూడా నివారించిన వాళ్ళం అవుతాం. సో ముఖ్యంగా వేసవిలో ఏదైనా చేయాలి మనము వేస్ట్ ఫైర్ చేయాలి అంటే తగినంత నీటిని అక్కడ అందుబాటులో ఉంచుకొని ఆ వేస్ట్ను ఫైర్ చేస్తే సాధ్యమైనంత వరకు ప్రమాదాలు తప్పించిన వాళ్ళం అవుతాం. మనకందరికీ తెలిసిందే వేసవిలో విద్యుత్ వినియోగం అన్నటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఏసీలు కానీ ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా 24 అవర్స్ రన్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా సరే ఈ ఎలక్ట్రిసిటీ ఓవర్లోడింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటిది సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి తగినంత లోడ్కు తగినంత వైర్ కరెక్ట్గా వేసారా లేదా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం దాని యాప్స్ ప్రకారం ఉందా లేదా అన్నటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రతి కనెక్టివిటీకి సంబంధించి ఆ ఫ్లోర్లో కానీ అక్కడ లోడ్ను బట్టి MCBs ప్రొవైడ్ చేసుకుని MCBs ప్రాపర్గా ఉన్నాయా అన్నటువంటిది చెక్ చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చేటటువంటి ప్రమాదాలను మనము నివారించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రాపర్ లోడ్ తగినంత లోడ్ మాత్రమే కనుక మనం ఇది చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అగ్ని ప్రమాదాలు లేకుండా నివారించడానికి వీలవుతుంది.